మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు స్వీట్ మిక్స్చర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి 2 కప్పుల మైదా, 1/2 కప్పు బియ్యపు పిండి, 1 కప్పు కార్న్ఫ్లేక్స్, 1/2 కప్పు చక్కెర, జీడిపప్పు కొన్ని, ఎండు ద్రాక్ష కొద్దిగా, ఇలాచీ పౌడర్ కొద్దిగా, వంటకు సరిపడినంత ఆయిల్. ఒక బౌల్ తీసుకొని దీనిలో మైదా, బియ్యపు పిండి తీసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్, వేడి చేసిన ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని బాగా ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండి, దీన్ని బాగా మర్తం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మురుకు గొట్టంలో ఈ సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసుకొని ఈ పిండిని ఒత్తుకోవాలి. ఇప్పుడు బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి ఇవి సిమ్లో పెట్టి తీయాలి. ఎర్రగా అయిపోతాయి, మాడిపోతాయి, సన్నయి కాబట్టి త్వరగా వేగిపోతాయి. ఇవి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేక్స్ వేయించుకుంటాం. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇప్పుడు చక్కెర పౌడర్ వేసుకోవాలి. దీనిలో
కొన్ని జీడిపప్పులు కూడా వేసి పౌడర్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇలాచీ పౌడరు, చక్కెర పొడి, మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత కలుపుకోవచ్చు. సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చక్కెరలో జీడిపప్పు కూడా కలిపి పౌడర్ చేసి వేసాం కాబట్టి రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.